శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక 49వ డివిజన్ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా స్థానిక 49వ డివిజన్ పిఎన్ కాలనీ ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరాచక పాలన పట్ల ప్రజలకు అవగాహన కలిగించిన శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గొండ లక్ష్మీదేవి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయని, దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ మాదరపు వెంకటేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సిల్ల శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, మీడియా కోఆర్డినేటర్ జామి భీమశంకర్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి రమణ మాదిగ, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు పట్నాల పార్వతీశం, మాజీ కౌన్సిలర్ గంగు నాగేశ్వరరావు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు, తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిపురం హరి, నగర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తాళూరి నవీన్, ఉపాధ్యక్షులు ముగి ధనరాజు, డివిజన్ ఇన్ఛార్జీలు సిపాన రమ, సూరకాశి వెంకట్రావు, కరకన రామ్మోహన్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. చేస్తున్నారు ఏటండి నాయకత్వం.